వెల్కమ్ టువంటి ఫోన్ న్యూస్ తెలంగాణలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల నిరంతరాయ విద్యుత్ ఎలా సాధ్యమైంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటికి విద్యుత్ విషయంలో ఉన్న దుర్బర పరిస్థితులను ఇంత వేగంగా ఎలా అధిగమించారు అనతి కాలంలోనే దేశంలో ఇరవై నాలుగు గంటల నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా తీర్చిదిద్దగలిగారు ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను పాలకులను తొలుస్తున్న ప్రశ్నలివే నిజమే కరెంటు కరువుతో కటకట్లాడిన తెలంగాణ ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అందించే స్థాయికి అంత తేలికగా ఏం చేరుకోలేదు అనితర సాధ్యమైన ఈ విజయం వెనుక ఓ విజనరీ ఉన్నారు ఆయనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేసీఆర్ నిరంతర మేధో మదనం నుంచి పుట్టుకొచ్చిన ప్రణాళికలు వాటిని పకడ్బందీగా అమలు చేయగల యంత్రాంగాన్ని క్రమ పద్ధతిలో పేర్చటం నిరంతర పర్యవేక్షణతోటే ఈ విజయం సాధ్యమైంది ఉద్యమ నాయకుడిగా తెలంగాణ తెలంగాణ అవసరాలేంటో తెలిసిన నాయకుడు కాబట్టి అధికారం చేపట్టగానే సీఎం తన మదిలోని ప్రణాళికలకు వాస్తవ రూపం ఇచ్చారు వాటి ఫలితాలు రాష్ట్రంతో పాటు దేశం కూడా ఇప్పుడు ఆస్వాదిస్తుంది ఈ విద్యుత్ విజయాన్ని సుస్థిరం చేసేందుకు నల్గొండ జిల్లా దామరచెర్లలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ విజయంపై ప్రత్యేక కథనం ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాన్న తెలంగాణకు నాయకత్వం వహించిన నేతగా కేసీఆర్ తెలంగాణకు ఏమేం కావాలనే దానిపై అప్పటి యూపీఏ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో స్పష్టంగా చెప్పారు ఉద్యమ సమయంలోనే అనేక అంశాలపై పక్కా ప్రణాళికలు రచించారు కేంద్రంతో నాడు చర్చకు వచ్చిన ప్రధాన సమస్యల్లో ఒకటి రాజధాని అంశం కాగా రెండవది విద్యుత్ కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే ఏ ఏ పదవులు వస్తాయన్న ఆలోచనలో మునిగి తేలుతుండగా కేసీఆర్ మాత్రం తెలంగాణకు అత్యధిక ప్రయోజనం కలిగించేలా కేంద్రంతో ఏ ఏ అంశాలపై మాట్లాడాలనే దానిపై దృష్టి పెట్టారు విద్యుత్ విషయంలో ఎంతో దూరదృష్టితో వ్యవహరించారు తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఇటు గోదావరి అటు కృష్ణా నదుల కంటే ఎత్తులో ఉండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వానికి వివరించారు తెలంగాణలో వ్యవసాయానికి బావులు బోరు బావులే ఆధారమైనందున విద్యుత్ అత్యంత కీలకమని కేంద్ర పాలకులకు అర్థమయ్యేలా చెప్పారు విద్యుత్ విభజన విషయంలో తెలంగాణకు అధిక భాగం ఇవ్వాల్సి ఉంటుందని వాదించారు రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర పాలకులు తెలంగాణకు విద్యుత్ ఇవ్వబోరని నాడే గుర్తించి కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పారు సీమాంధ్రలో అప్పటికే అనేక ప్రాజెక్టులు పూర్తయి కాలువల ద్వారా విస్తృతంగా వ్యవసాయం చేస్తుండటాన్ని కూడా సోదాహరణంగా వివరించడంతో కేంద్రం మిన్నుకుండిపోయింది అప్పటికే ఉన్న విద్యుత్లో యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం తెలంగాణకు నలభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఏపీకి పంపిణీ చేసేలా కేంద్రాన్ని ఒప్పించారు ఇది విద్యుత్ విషయంలో కేసీఆర్ సాధించిన మొట్టమొదటి విజయంగా చెప్పవచ్చు నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యం గల సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా తెలంగాణకే కేటాయించేలా చేయడంలోనూ సఫలీకృతులయ్యారు దీనితో పాటు తెలంగాణకే ప్రత్యేకంగా ఒక థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ కావాలని కేంద్రాన్ని కోరారు ఈ మూడు అంశాల్లోనూ తెలంగాణకు అత్యధిక లాభం కలిగేలా కేసీఆర్ పట్టుబట్టి సాధించారు